Jai Kisan, Jai Kisan. వెంకటేశాయ, ఎంతో జన్మజన్మల పుణ్యం ప్రకారం ఈనాడు నాకు ఈ మహదావకాశం లభించింది. భగవంతునికి నేరుగా సేవ చేయటానికి అవకాశం తక్కువ కాబట్టి భక్తుల ద్వారా భగవంతునికి సేవ చేసే ఈ మహదవకాశం కల్పించిన ఆ దేవదేవునికి సర్వదా మనసా వాచా కర్మణ సేవ చేస్తూ తరిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అది దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి. ప్రభుత్వ నిర్ణయాలు ఇవన్నీ కింద టీటీడీ మాత్రమే తిరుపతికి నన్ను రెగ్యులర్ ఛార్జ్, పైన ఇంకోరు ఎవరికైనా పోస్టింగ్ చేసే లోపు వచ్చే మధ్య స్వల్ప వ్యవధికి మాత్రమే ఇన్ఛార్జిగా పెట్టారు తప్ప దీనికి ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ అంటూ నాకు తెలిసి ఏమీ లేదు. ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా దేవదేవుని సేవ చేసి తరించడానికి వస్తారు కాబట్టి అందరికీ ఆ మహదవకాశం రెండు పోస్టులకి ఒకసారి రావటం కొద్ది కాలమైనా కూడా చాలా ధన్యుందండి. ప్రయారిటీసు భక్తులకి సౌకర్యాలు పెంచడం మొదటి ప్రయారిటీ అండి. అవినీతి రహితమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వటం రెండో ప్రయారిటీ. మూడవ ప్రయారిటీ నా జన్మని నేను సార్థకం చేసుకుని ఆరోపణలు అన్నది అది ఆరోపణలే, వాటిని కనుక పూర్తిగా మనం దాన్ని దర్యాప్తు చేసి అవి తేలితే అవినీతి, అప్పటి వరకు ఆరోపణలుగానే తప్పనిసరిగా ఏ ఆరోపణ వచ్చినా కూడా తప్పనిసరిగా దాన్ని లోతుగా పరిశీలన చేయడం జరుగుతుందండి. ఆరోపణలు నిజమని కనుక తేలితే తప్పనిసరిగా ఎంతవారైనా చర్య తీసుకోవడానికి ఏ ప్రభుత్వం వెనకాడదు. అంత మటుకు మాత్రమే ప్రభుత్వానికి ప్రతి లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయీస్ మీద ప్రభుత్వానికి విధి విధానాలు ఉన్నాయండి. ఆ విధి విధానాలను అనుసరించి ఎవరు లాంగ్ స్టాండింగ్ అయినా సరే తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది.